హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు లంచ్ లోకి అన్నం వండేశాను. మా ఆయన పని నుంచి మధ్యాహ్నం వచ్చే టైం అయింది. ఆయనకి నిన్న మా అమ్మాయి చిక్కుడుకాయ మా చెట్టి కోసుకొని వచ్చింది కదండి, వాటిని చిక్కుడుకాయ టమాటా వండుదాం అనుకుంటున్నాను. రండి ఫ్రెండ్స్, నేను వండుతున్నాను చిక్కుడుకాయ టమాటా. ఎలా చేస్తున్నానో నా స్టైల్లో చూడండి. నాకు కావలసిన చిక్కుడుకాయలు ఒలిసి ఇలా పక్కకు ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అన్ని చిట్టి చిక్కుడుకాయలు అయ్యి చాలా టేస్ట్ ఉంటాయి. తెల్లగా చిచ్చి చిక్కుడుకాయలు బాగుంటాయండి. ఇదిగోండి, ఇంక చాలా కోసుకొచ్చింది. కొన్ని ఉంచుకున్నాను, కొన్ని మా పక్కింటి అమ్మాయికి ఇచ్చేసాను, ఇంకొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్ లో. ఇప్పుడు నాకు కావాల్సిన చేస్తున్నాను, వాటితోటి చిక్కుడుకాయ ఫ్రై చేస్తా, పప్పుచారు చేసి అనుకుంటున్నా. వీటిని ఒకటికి రెండు సార్లు వాటర్ తో బాగా కడిగేసి వాటర్ పోసి ఉడికించుకుందాం. ఇలా వాటర్ పోసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటాను. కొంచెం కూడా మందులు అనేవి కొట్టకుండా పెరిగిన చిక్కుడుకాయలు ఫ్రెండ్స్. పల్లెటూర్లలో కానీ సిటీల్లో కానీ ప్లేస్ ఉంటే మనం సీజన్ కి తగ్గట్టు వేసేసుకోవచ్చు. ఏ సీజన్ కి ఏం పండుతాయి అని అనేది ఉడికేలోపు టమాటాలు కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ కర్రీలోకి. చిక్కుడుకాయలు బాగా ఇష్టంగా తింటాం ఫ్రెండ్స్ మా ఇంట్లో మా మేమందరం. మా ఆయనకైతే అచ్చంగా చిక్కుడుకాయల గింజలతో చేసిన కూర అంటే ఇంకా ఇష్టం. మా పిల్లలు కూడా అదే అడుగుతారు, మమ్మీ గింజలతోనే చేయి మమ్మీ అనే. చౌకగానే వస్తున్నాయి బాగా. ఇళ్ళ ముందరికే 20 రూపీస్ కే 1 కేజీ ఇచ్చి వెళ్తున్నాయి. సిటీల్లో మరి ఎంత రేట్ ఉందో గానీ ఇటు మా పల్లెటూర్లలో ఆటోలో వచ్చి 20 రూపీస్ కి ఇచ్చి వెళ్తున్నారు కేజీ వచ్చేసి. ఇంకా పెరుగుతాయి అమ్మా రేట్లు, పెరుగుతాయి కూరగాయల రేట్లు, టమాటా రేటు పెరుగుతుంది అని అంటున్నారు. మరి ఎప్పటి నుంచి పెరిగిద్దో గాని ఇప్పటికైతే చౌకగానే ఇస్తున్నారు టమాటాలు కూడా. కొత్తిమీర మెంతి కూర కూడా ఇంతలా కట్లు ఇస్తున్నారు 10 రూపాయలకే. అసలు ఎన్ని చిక్కుడుకాయలు వస్తున్నాయో. ఎదురింటోళ్ళు పొరిగింటోళ్ళు ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తున్నా, కోసుకోమని చెప్తున్నా. నేను కూడా కోసి ఇవ్వట్లేదు, మీరే కోసుకొని వెళ్ళండి, మీకు నచ్చినా వదిలేస్తున్నా. ఏం చేసుకుంటామన్నా, అన్ని కాయలు కాస్తుంది చెట్టుకి. మా చెట్టు చూపిస్తాలేండి మీకు. ఇంక జనవరి అయిపోయిందంటే ఇంకా కాక అయిపోయినట్టే, ఇంక చెట్టు తీసేయటమే. కిందనే పెద్ద కలకపోయింది, మేము పందిరి కూడా వేయలే, పైకి కూడా కట్టలేదు. చెట్టు అలా విత్తనం వేసి వదిలేసాం, అదే కింద అంత ఎడల్పుగా అల్లకపోయింది. కట్ చేసి వేసుకున్నాను, తాలింపు వేసుకున్నాం. చిక్కుడుకాయ ఉడికేలోపు మనం టమాటాని మగ్గించుకుందాం తాలింపు వేసుకొని. కొంతమంది అచ్చంగా చిక్కుడుకాయ టమాటా అన్ని కలిపి ఒకటేసారి ఉడికించుకొని కూర అనుకుంటారు, నాకు అలా నచ్చదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చిక్కుడుకాయలో కొంచెం పసరు వాసన అనేది ఇలా ఉడికించుకుంటే వెళ్ళిపోతుంది,
తర్వాత మనం కర్రీలో కలుపుకుంటే బాగుంటది నా స్టైల్లో నేను అలా చేసుకుంటాను ఎవరికి ఇష్టం వచ్చినట్టు అలా చేసుకుంటారు కదా अल्लम पेस्ट पटकना वारासार पटकटे सारी इंत स्टोर चेसको नीन वारासारी पटको वेटा अब फ्लेवर अने मंजी एक्व स्टोरेज के बदल इलाक बहुत अंत कुदरने से वीलुटी नीला वारासार पटकटा एक्व नॉन वेज चिकेन की मटन इलांटे सेल कर्रीस अंत वाड़ कदा अल्लमेल पक्वे पड़ती करवेपाक कड़ी पक उ फस्ट अल्लम पचवासन बेदा फ्रई चेसको टमाटाल कल उप कम वे मूत वे मग्गुक आिपड़काय को उड़की आलमोस्ट उड़की चिपड़काय को धनिया जील वेपी पटकना धनिया जील वेपी पटकना धनिया पौडर वे टमाटाल बेत गुज्जुज अर उम लाई फ्लेम पे मापत मार्निंग 8:30 की पिल स्कूल पंपे स्नान चेसकोनी 9 o'clock नीन दीपाराधन चसा अदी मट्ट प्रांला नीने इतने वाटल चयन एवरो अयगार अपर्च मट्ट प्रांला 9 o'clock की पटा इप्ड टाइम 1 इंका एलात चूडानी मट्ट प्रांल मन आई पोसी पड़ते चा सी इतने वाटा मट्ट प्रांल मन पोसी पड़ते चाल सबूत ఇంకొక హాఫ్ అవర్ వేలుగా కట్టుంది నా తెలుసు ఆయిల్ ని బట్టి టమాటా ఉడికిందా లేదా చూద్దాం టమాటా బాగా పండిపోయిన టమాటాలు కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత మెత్త గుజ్జు గుజ్జు ఉడికిందా మన చిక్కుడుకాయ కూడా ఆల్మోస్ట్ ఉడికింది ఈ వాటర్ తీసేసి అందులో కలుపుకుందాం కర్రీలో वाटर मत्तम मंपेसी और सारे वाटर तो कड़गे वाटिनी टमाटा लो वेस्तुन्नाम मूत पेट्टी लो फ्लेम लो 5 निमिषाल पाटु उडिकिंचुकुंदाम ఆల్రెడీ అన్నం వండేశాను వేడివేడిగా ఇంకా కర్రీ అనేది ఒక 5 నిమిషస్ అయితే అయిపోయింది ఇంకా మా వారు వస్తే ఆయనకి వడ్డించడమే కర్రీ ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ బాగా ఉడికిందండి ఇంకా స్టవ్ ఆపుతున్నా నా చిక్కుడుకాయ కర్రీ ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మా లాంటి యూట్యూబర్స్ ని మీరే కొంచెం సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వారు కూడా వచ్చారు ఇంకా అన్నం పెడుతున్నాను కర్రీ ఏలోపు రానే వచ్చారు ఆయన
वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स मी सपोर्ट नाकु कोंचेम कावाली नेक्स्ट वीडियो लो मल्ली कलुद्दां बाय बाय बाय।